ఇక్కడ ఉన్న ఎలక్షన్ కమిషను, ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్స్ లిస్ట్ రివిజన్ని కుదింపు చేసి ఎన్నికల ఓటర్ లిస్ట్ కూడా సరిగ్గా చేయకుండా మళ్ళీ నిన్న మొన్న ఇక్కడున్న సీఓ గారు దానికి క్షమాపణ చెప్పి అవును వాస్తవం ఓటర్ లిస్ట్ సరిగ్గా లేదని ఒప్పుకోవడం జరిగింది. ఎలక్షన్ షెడ్యూల్ విషయంలో కూడా కేసీఆర్ ప్రకటించిన షెడ్యూల్కి ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఆయన ఎవరు ప్రకటించడానికి దిస్ ఇస్ ప్రిపాస్ట్రస్ అనే పదం వాడి ఆ తర్వాత ఈయన చెప్పిన షెడ్యూల్కి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ అనుమానాలకి పరాకాష్ట తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ పూర్తిగా ట్యాంపరింగ్ మ్యానిపులేట్ అయ్యారని చెప్పి తెలంగాణ ప్రజల్లో ఈ అనుమానం శాశ్వతంగా మిగిలిపోతుంది. మేము ఈరోజు లిఖితపూర్వకంగా ఇక్కడ రజత్ కుమార్ గారికి, ఢిల్లీలో ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాకి లిఖితపూర్వకం పంపించాము. ఈ అనుమానాలు కొంతమేరకు నివృత్తి కావడానికి వివిపిఏటీ పేపర్ ట్రయల్స్ అవి 100% అన్ని కాన్స్టిట్యూన్సీస్లో లెక్కింపు చేయమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. మీ ద్వారా మేము తెలంగాణ సమాజం దృష్టికి తీసుకుపోతుంది ఏంటంటే ప్రతి ఓటరు తాను బటన్ నొక్కినప్పుడు మెషిన్లో ఏం రికార్డ్ అవుతుందో మనకు తెలియదు, ఆ పేపర్ మీద ముద్రించేది మాత్రం చూస్తాం. ఆ పేపర్ మీద ముద్రించింది ఇప్పుడు మీరు లెక్కింపు చేయమంటే ఎందుకు ఎలక్షన్ కమిషన్ దానికి రెసిస్ట్ చేస్తుందో మరి వాళ్ళు సరిగ్గా సమాధానం కూడా చెప్పడం లేదు. మరోసారి మేము మీడియా ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. వివిపిఏటీ పేపర్ ట్రయల్స్ని 100% మీరు లెక్కింపు చేయండి. అనేక బూత్లలో మేము ప్రత్యక్షంగా చూసింది ఓటర్ల సరళి, అక్కడ పడే ఓట్లు ఒక తీరుగు ఉన్నాయి. ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసి కౌంటింగ్ చేస్తే ఆ లెక్కింపు పూర్తిగా వేరే తిరిగి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ ఇస్తా ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తున్నది. మా ప్రాథమిక డిమాండ్ ముందు చెప్తా, మాకు మొత్తం తెలంగాణ సమాజానికి, తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలకి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద అనుమానం ఉంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్కి అనుసంధానమైన పేపర్ ట్రయల్స్ లెక్క చేయడానికి రిజల్టు ఒక 4-5 గంటలు లేట్ చేసి ప్రతి ఒక్క పేపర్ ట్రయల్ లెక్కింపు చేయడానికి ఎందుకు చేయడం లేదు? ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర సరైన సమాధానం కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జి నిరంజన్ గారు, గూడూరు నాయనరెడ్డి గారు రజత్ కుమార్ గారికి పర్సనల్గా లెటర్ ఇచ్చారు. ఒక నేషనల్ పార్టీగా ఢిల్లీగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పంపించినాం, మరి దానికి ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఉదాహరణ ఇస్తా, ధర్మపురిలో లక్ష్మణ్ కుమార్ క్యాండిడేటు 440 ఓట్లతో ఓడిపోయిందని చెప్పి ప్రకటించారు. మీరే ఆలోచన చేయండి, 200,000 ఓట్లో 440 ఓట్లతో ఓడిపోతే మీరు ఇక్కడ పేపర్ ట్రయల్స్ మీరు లెక్కించండి అంటే లెక్కించడం లేదు. అదే మిషన్స్ మీద లెక్కింపు చేసి ఇది రీకౌంటింగ్ అయిపోయిందని చెప్పి డిక్లేర్ చేసేస్తున్నారు. మిషన్స్ మీద అనుమానం ఉండే మేము పేపర్ ట్రయల్స్ లెక్క చేయమంటున్నాము. పేపర్ ట్రయల్స్ లెక్క చేయకుంటే మరి ఈరోజు తెలంగాణలో ఇది డెమోక్రసీకి బ్లాక్ డేగా నిలిచిపోతుందని చెప్పి మేము మనవి చేస్తున్నాం. కేసీఆర్తో కలిసి ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని చెప్పి అనాల్సి వస్తుంది.